హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చికోటి డైరీస్. ఇవాళ మనం ఒక హెల్దీ రెసిపీ చూసేద్దాం. అదే చపాతీ నూడిల్స్. దీనికి కావాల్సింది క్యాప్సికమ్, అనియన్, గ్రీన్ చిల్లీస్, క్యారెట్, ఇవన్నీ థిన్ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకుందాం. సాల్ట్, పెప్పర్ పౌడర్, వెనీగర్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్ మరియు సోయా సాస్. ఇప్పుడు ముందుగా చేసుకున్న చపాతీలని ఇలా రోల్ చేసుకుని థిన్ స్లైసెస్గా కట్ చేసుకుందాం. ఇలా రోల్ చేసి కట్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా మనకి థిన్ స్లైసెస్ రెడీ అయిపోతాయి. మనం బయట మార్కెట్లో నూడిల్స్ కంటే ఇలా హెల్దీ వర్షన్ చేసుకోవడం చాలా బెస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చూసారా, ఇలా సన్నటి స్లైసెస్ కట్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ నూడిల్స్ లాగే కనపడతాయి. ఇవి ఫ్లాట్ నూడిల్స్ అంటాం కదా, ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుని దాంట్లో గ్రీన్ చిల్లీస్, అనియన్స్, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ యాడ్ చేసి కాసేపు సాటే చేద్దాం. అనియన్స్ కొంచెం చక్కగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జువెనైల్ కట్ చేసుకున్న క్యారెట్స్ అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు వీటిని చక్కగా స్టిర్ ఫ్రై చేసుకుందాం. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కూడా స్టిర్ ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఆల్మోస్ట్ బాగా కుక్ అయిన తర్వాత మనం చపాతీల్ని యాడ్ చేయాలి. స్లైసెస్గా కట్ చేసుకున్న చపాతీల్ని యాడ్ చేయాలి. ముందే యాడ్ చేస్తే రాగా అనిపిస్తుంది. సో కొంచెం మీడియం హైలో పెట్టుకుని సాటే చేసుకుంటే చక్కగా ఇలా అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి మీ చాయిస్ ప్రకారం, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, కెచప్ అలాగే కొంచెం వెనిగర్. ఆల్మోస్ట్ ఇవంతా 1 స్పూన్ ఈచ్ తీసుకున్నాము. వెనిగర్ 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ. దీంట్లోకి ఇప్పుడు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టేద్దాం. వెజిటబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేయచ్చు. సో బయట మార్కెట్లో కొనే నూడిల్స్ కంటే ఇలాంటి నూడిల్స్ బెటర్ అండి. ఇప్పుడు మనం థిన్ స్లైసెస్గా కట్ చేసుకున్న చపాతీ ముక్కల్ని ఇందులోకి వేసేసి మొత్తం చక్కగా మిక్స్ చేసేద్దాం. చూసారా, ఆల్మోస్ట్ బయట దొరికే నూడిల్స్ లాగా యమ్మీ యమ్మీగా ఉంది. అంతే, చపాతీ నూడిల్స్ రెడీ. హాట్ హాట్గా తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.